మిత్రులారా ఇవాళ చాలా ఆసక్తికరమైన టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం। ఇటీవల 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినాయి। 4 చోట్ల బీజేపీ గెలిచింది, ఒక చోట ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది। సరే మిగతా రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా సరే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అనేక కారణాల వల్ల చాలా కీలకమైనవి। ఎందువల్లనంటే భారతీయ జనతా పార్టీని దాని అనుకున్నటువంటి మతతత్వ ఎజెండాని ఎదుర్కోవాల్సిన శక్తులన్నీ కూడా ఉత్తరప్రదేశ్లో రంగులు దిగినాయి। అంచేత అక్కడ ఫలితాలు కేవలం ఉత్తరప్రదేశ్కే కాకుండా కానీ భారతదేశం మొత్తానికి, మరీ ముఖ్యంగా 2024లో రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలని ప్రభావితం చేస్తాయని అందరూ దాన్ని ఆసక్తిగా చూశారు। ఫలితాలు వచ్చేసి దాన్ని వాళ్ళ మనం విశ్లేషించాలనుకున్నాం భవిష్యత్తు దృష్టి। ఎన్నికలు జరిగిపోయినాయి, ఫలితాలు వచ్చేసినాయి, కానీ ఉత్తరప్రదేశ్లో చర్చ మట్టుకు 2024 వరకు కొనసాగుతుంది। ఎందువల్లనంటే స్వయంగా భారత ప్రధానమంత్రి ఆ మాట అన్నారు, మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలే 2024 లోక్సభలో కూడా రాబోతున్నాయని కూడా చెప్పారు। అంచేత ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి, రాజకీయ రంగంలోనే కాకుండాను సామాజిక ఆర్థిక రంగాల్లో కూడా। ఇవాళ మనతో చర్చలో పాల్గొనడానికి జీలకర్ర శ్రీనివాస్ గారు ఉన్నారు। జీలకర్ర శ్రీనివాస్ గారు అంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం। ఎందువలనంటే మనకైతే తెలుగులో చాలా మంది కవులు ఉన్నారు, రెండు రాష్ట్రాలు కూడా కవులు, కథకులు, కళాకారులు చాలా మంది ఉన్నారు, కానీ ఆలోచన పరులు అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు। ఆలోచన పరులు అంటే కేవలం సిద్ధాంతాన్ని చెప్పేవాళ్ళే కాదు, 10 పుస్తకాలు 100 పుస్తకాలు 1000 పుస్తకాలు చదివినోడు మాత్రమే కాదు, చదివిన దాన్ని తాము అర్థం చేసుకున్న దాన్ని కొత్త సమాజానికి అన్వయించగలిగేటువంటి వాళ్ళు, అన్వయించడం మాత్రమే కాదు కొత్త బాటలు కొత్త మార్గాన్ని చూపేటువంటి వాళ్ళని మాత్రమే మనం ఆలోచన పరులు అంటాం। అలాంటి ఆలోచన పరులు బహుశా ఈ 2 రాష్ట్రాల్లో గొప్పగా అయితే 10 మంది మాత్రమే ఉంటారని నా అభిప్రాయం। ఆ 10 మందిలో జీలుగల శ్రీనివాస్ ఒకరు అనేవాళ్ళు మనతో ఉన్నారు। నమస్కారం శ్రీనివాస్। నమస్కారం సార్। ప్రధానంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల కన్నా కూడా యూపీ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం। యూపీ ఎన్నికల ఫలితాలు మీద ముందు మీ అబ్జర్వేషన్ ఏంటి చెప్పండి సార్। యూపీ ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉందని అందరం మొదటి నుంచి అనుకున్నాం। అనేక సర్వేలు కూడా అదే విషయాలు చెప్పినాయి, ఫలితాలు కూడా అవే నిరూపించినాయి। సో అందరం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే బీజేపీ గెలిచింది। అయితే ఒక విషయాన్ని మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఎలక్షన్స్ క్యాంపెయిన్ ప్రారంభ దశలోనే వాళ్ళు ఒక ముఖ్యమైన విషయం చెప్పి, అది కూడా ఏ సందర్భం అంటే యోగి ఆదిత్యనాథ్ మీద వ్యతిరేకత పెరిగింది, సమాజ్వాదీ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు అనే ఒక వాతావరణం వచ్చిన సందర్భంలో ఒక డిఫెన్సివ్ పొజిషన్ లో అమిత్ షా ఒక సభలో మాట్లాడుతూ మీరన్న మాటను అన్నారు, ఈ ఎన్నికలు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఒక వ్యక్తిని ఎమ్మెల్యేని చేయడానికో ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడం కోసమో కాదు జరుగుతున్నది, భారతదేశ భాగ్యాన్ని నిర్ణయించే అటువంటి ఎన్నికలు ఇవి అని అన్నాడు। భారతదేశ భాగ్యాన్ని నిర్ణయించే ఎన్నికలు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అని చెప్పి ఒక ముఖ్యమైన మాటని అమిత్ షా అన్నాడు। ఆ తర్వాత మన నరేంద్ర మోడీ గారు కూడా ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అంటే ఫలితాలు వచ్చిన తర్వాత అన్నాడు। కాబట్టి బీజేపీకి ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది, యూపీ ఎన్నికల్లో గెలవాలి, కారణం ఏంటంటే 2024లో గెలవాలి, 2024లో లోక్సభ ఎన్నికల్లో గెలవాలనంటే ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో। సో 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని గెలుచుకుంటేనే ఆ 80 సీట్లు గెలవగలుగుతారు। ఎవరైతే ఉత్తరప్రదేశ్లో గెలుస్తారో వాళ్ళే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు, కేంద్ర ప్రభుత్వాలని ఏర్పాటు చేయగలుగుతారు, శాసించగలుగుతారు। అందుకని వాళ్ళ ప్రధానమైన ఎజెండా ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చడం, అది 2024 ఎలక్షన్స్ లో గెలిచి మార్చాలని వాళ్ళు ఒక నిశ్చయంతో ఉన్నారు। 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడ్డప్పుడు ఈ దేశాన్ని 100 సంవత్సరాల కాలంలో హిందూ దేశంగా మార్చాలని వాళ్ళు ఒక ఆశయాన్ని ప్రకటించుకున్నారు. ఆ ఆశయానికి డెడ్ లైన్ దగ్గర పడిపోయింది. 24 డెడ్ లైన్ 2024లో. సో ఆ 2024లో గెలిచి దేశాన్ని హిందూ దేశంగా మార్చాలి అని అంటే యూపీ ఎన్నికల్లో గెలవటం చాలా ముఖ్యమైనది అనేది వాళ్ళకి తెలుసు. దానికోసం వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేశారు. 100 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చేయరాని ఎత్తులు చేశారు, జిత్తులు చేశారు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అదేవిధంగా ప్రజల మధ్యన చీలికను తీసుకొచ్చారు, ప్రతిపక్షాల మధ్యన అనైక్యతని తీసుకురాగలిగారు. ఇవన్నిటి దృష్ట్యా వాళ్ళు విజయం సాధించారు. ఒకటి అయితే ఇక్కడ మనం కూడా ఒక విషయాన్ని గమనించాలి. బీజేపీ కేవలము ప్రతిపక్షాల అనైక్యత వల్ల గెలిచిందని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకనంటే బీజేపీ ఉత్తరప్రదేశ్ ప్రజల అభిమానాన్ని చూరగొన్నది. ఏ అంశాల ఆధారంగా అది చూరగొన్నది అనేది మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. బీజేపీని ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు అనే దాని మీద నిశితంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉన్నది సార్. అందుకని ఆ రకంగా చూసినప్పుడు దేశం అంతా బీజేపీ చెప్పేటువంటి ప్రో హిందుత్వ ఐడియాలజీ వైపు మొగ్గు చూపుతున్నారు అనే విషయం మనకు అర్థమవుతా ఉన్నది. ఆ హిందుత్వ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఉండే ప్రజాస్వామిక ప్రగతిశీల లౌకిక శక్తుల మధ్యన, బహుజన శక్తుల మధ్యన ఒక ఐక్యత లేకపోవటం కూడా బీజేపీ గెలవటానికి ఒక ప్రధానమైన కారణం అని నేను అనుకుంటున్నా. ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళు సాంస్కృతిక రంగంలో, సైద్ధాంతిక రంగంలో, ముఖ్యంగా మతపరమైన ఆధ్యాత్మిక రంగంలో చేస్తున్న కృషిని మనం తక్కువ అంచనా వేస్తున్నాం. అది సరైనది కాదు. వాటన్నింటి ఫలితంగా అంటే రాజకీయ, సాంస్కృతిక, సైద్ధాంతిక భావజాల రంగాల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ నిర్వహిస్తున్న కర్తవ్యాల మూలంగా వాళ్ళకి ఈ విజయం దక్కిందని నేను భావిస్తా ఉన్నా. మిగతా పార్టీలన్నిటి కూడాను ఎన్నికలు అంటే అదేదో ఆ నెల రోజు ప్రచార వ్యవహారం తప్ప మరేమీ కాదు. భారతీయ జనతా పార్టీకి అయితే 365 రోజులు కూడా 24x365, నాట్ 7, వాళ్ళ ప్రోగ్రామ్. పైగా వాళ్ళు కేవలం రాజకీయ రంగంలోనే కాకుండా సాంస్కృతిక, మత, ఆర్థిక రంగంలో కూడా కృషి మొత్తం అన్ని రోజులు చేస్తూనే ఉంటారు. అనేక సంఘాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి. దానికి నాయకత్వం వహించేటువంటి ఆర్ఎస్ఎస్లకు కలిపి 105-150 సంఘాల పైన ఉన్నాయని విన్నాను నేను. అవన్నీ ఆ పనిలో ఉంటాయి. మిగతా వాళ్ళందరూ కూడా నువ్వు ఎన్నికల సంవత్సరం మెలుకోవడం, ఎన్నికల ముందు కాస్త యాక్టివిటీ పెంచడం అవి చేస్తూ ఉంటారు. ఆ రకంగా కూడా ఓడిపోతూ ఉన్నారు. దీని నుండి మనం డ్రా చేయాల్సినటువంటి గుణపాఠాలు ఏమిటి అంటే, ఐ మీన్ బీజేపీ ఎలా గెలిచింది, గెలవడానికి దాని కారణాలు దానికి, దాని సామర్థ్యం దానికి, సామర్థ్యం లేకుండా ఎవరు గెలవరు ఎన్నికల్లో కూడా. కానీ దాన్ని ఈ పద్ధతిని హిందుత్వ వద్దు, మతతత్వ రాజకీయాలు వద్దు, మతతత్వ ఆర్థిక విధానాలు వద్దు, మతతత్వ సామాజిక చీలికలు వద్దు అని భావించేటువంటి సిద్ధాంతపరంగా ఈ మిగతా పార్టీలు కానీ, సంఘాలు కానీ, ఆదర్శాలను చెప్పేటువంటి వాళ్ళు కానీ వాళ్ళ వైఫల్యం గురించి మాట్లాడండి. ఉత్తరప్రదేశ్ ఓడిపోవడం కారణాలు ఉండాలి కదా. బీజేపీ గెలవడానికి ఎలా కారణాలు ఉంటాయో వీళ్ళందరూ కలిసి ఓడిపోవడం కూడా కారణాలు ఉంటాయి కదా. అవి విశ్లేషించుకోవడం చాలా ముఖ్యం అనిపిస్తుంది. అవును సార్, అవును. అందుకే నేను ఏమంటున్నా అంటే ఆర్ఎస్ఎస్ ఒక మిషనరీ వర్క్ చేస్తుంది. ఆర్ఎస్ఎస్ లాగా మిషనరీ వర్క్ చేసే సంస్థలు లేదంటే అలాంటి వ్యవస్థలు ఇతర పార్టీలకి లేవు. కారణం ఏంటంటే ఇతర పార్టీలకి పెద్ద మహోన్నతమైన ఆశయాలు ఏమి లేవు. అదొక పెద్ద సమస్య. దానివల్ల వాళ్ళకి మిషనరీ వర్క్ లేకుండా పోయింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి సార్. ఆర్ఎస్ఎస్ మన బహుజన్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేయడానికన్నా ముందు బహుజన మహనీయుల ఆలోచనలన్నింటినీ ఒక మిషనరీ రూపంలో సమాజంలోకి తీసుకుపోయే ప్రయత్నం జరిగింది. కాన్షీరామ్ గారు, దీనబాన, కపాడే అనే ముగ్గురు వ్యక్తులు బహుజన విద్యావంతులందరినీ ఆర్గనైజ్ చేయటం ద్వారా ఈ కుల నిర్మూలన చైతన్యాన్ని లేదా అగ్రకులాలకు వ్యతిరేకంగా బహుజన రాజకీయ చైతన్యాన్ని మిషనరీ రూపంలో సమాజంలోకి తీసుకుపోయారు. దాని ఫలితంగా ఆయన 3 సార్లు మాయావతి గారిని ముఖ్యమంత్రిని చేయగలిగారు. అయితే కాన్షీరామ్ గారు చనిపోయిన తర్వాత మిషనరీ వర్క్ ఆగిపోయింది. మాయావతి గారు ఆ మిషనరీ వర్క్ చేయటం అనేది ఆపేసారు. దాని ఫలితం ఈ రోజు ఆమె అనుభవిస్తా ఉన్నారు. అదే విధంగా ఇతర పార్టీలకి దేనికి కూడా ఒక మిషనరీ వర్క్ అంటూ లేదు. ఉదాహరణకి సమాజ్వాదీ పార్టీ ఉంది. సమాజ్వాదీ పార్టీ అనేది ఒక పొలిటికల్ పార్టీ, దానికి పెద్ద ఐడియాలజీ లేదు. అదేమి కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రాతిపదికన ఏర్పడ్డది కాదు, లేదనంటే ఇంకా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఐడియాలజీ తోటి ఫామ్ అయింది కూడా కాదు. అది ప్రకాష్ నారాయణ గారి, లోహియా గారి ఆలోచనలతోటి తయారైన ఒక లిబరల్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ. అందుకని దానికి ఒక మిషనరీ వర్క్ అనే స్టైలే లేదు అసలు సమాజ్వాదీ పార్టీకి. ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా మిషనరీ వర్క్ ఉన్నటువంటి ఒక పొలిటికల్ పార్టీ అంటూ లేదు. కాంగ్రెస్ పార్టీకి ఆ మిషనరీ వర్క్ స్వతంత్రం రావడానికన్నా ముందు ఉండే. ఆ మిషనరీ వర్క్ లో కూడా ఆర్ఎస్ఎస్ పనిచేసింది. స్వతంత్రం రావడానికన్నా ముందు కాంగ్రెస్ పార్టీ కోసం జరిగినటువంటి హిందూ మిషనరీ వర్క్ లో హిందూ మహాసభ పనిచేసింది, ఆర్ఎస్ఎస్ పనిచేసింది, ఆర్య సమాజం పనిచేసింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ సంస్థలన్నీ కూడా విడిగా దూరంగా జరిగి అవి బహుజన్ భారత జనసంఘుని, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీని బలపరచడానికి, ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం పనిచేయడం మొదలైంది. అందుకని నేను ఏమంటున్నా అంటే దేశవ్యాప్తంగా మిషనరీ వర్క్ అనే ఒక పద్ధతి ఉన్న ఏకైక రాజకీయ పార్టీ బీజేపీ. అందువల్ల దానికి ఆ సక్సెస్ రేట్ ఉంది. ఇప్పటికైనా సరే బీజేపీ ఓడిపోవాలని కోరుకునే శక్తులు అందరూ కూడా మిషనరీ వర్క్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఫక్తు రాజకీయ నినాదాల మూలంగా, ఫక్తు రాజకీయ పోరాటాల మూలంగా బీజేపీని ఓడించలేం మనం. బీజేపీ అనేది ఒక సైద్ధాంతిక శత్రువు, ఒక భావజాల పరమైన శత్రువు. దాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కోకుండా, భావజాల పరంగా ఎదుర్కోకుండా, సాంస్కృతికంగా ఎదుర్కోకుండా కేవలం ఓట్ల ద్వారా మాత్రమే ఎదుర్కొంటాం అనుకుంటే తప్పకుండా ఓడిపోతారు. ఇప్పుడు అదే జరిగింది. ఒకవేళ ఈ గుణపాఠాన్ని తీసుకోకపోతే వచ్చేసారి కూడా అదే జరుగుతుంది. ఎన్నికల తర్వాత ప్రధానంగా ఎక్కువ విమర్శ బీఎస్పీ మీద వచ్చింది. ఎందువల్లనో కానీ ఉత్తరప్రదేశ్ సంబంధించి మాయావతి మీద, వ్యక్తిత్వం మీద, ఆమె అనుసరించిన ఎత్తుగడల మీద వచ్చింది, చాలా విమర్శలు వచ్చింది. ఒక విధంగా అయితే మాయావతి లేదా బీఎస్పీ బీజేపీకి బీ టీం అనేటువంటి ప్రచారం కూడా సాగింది. ఎందువల్ల ఈ ప్రచారము? ఈ ప్రచారంలో వాస్తవం ఏమైనా ఉందా? లేదు, లేదు. అదంతా బీజేపీ అదేవిధంగా బీఎస్పీ వ్యతిరేక శక్తులు చేసినటువంటి ప్రచారం. సమాజ్వాదీ పార్టీ దాన్ని ప్రధానంగా చేసింది. బీజేపీకి తోకగా బీఎస్పీ మారిపోయింది అని సమాజ్వాదీ పార్టీ నాయకులు ఎక్కువగా ప్రచారం చేశారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కువగా ప్రచారం చేశారు. దాన్ని బీజేపీ వాళ్ళు కూడా మౌనం వహించి స్వాగతించారు. ఒక రకంగా చెప్తే వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఖండిస్తారు? సో వాళ్ళు కూడా సైలెంట్ గా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారు. వాస్తవానికి మాయావతి గారు ఎవరి కోసమో సూసైడ్ చేసుకునేంత అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు. ఆమె ఆమె ఒక ఉక్కుమని మహిళ, ఈ బహుజన మహనీయుల ఆశయాన్ని సాధించడం కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి మహిళ, దేశవ్యాప్తంగా ఉన్న మెజారిటీ ప్రజానీకం యొక్క విముక్తి కోసము జీవితాన్ని అంకితం చేసినటువంటి ఒక మహిళ. అలాంటి ఒక నాయకురాలు బీజేపీ గెలవడం కోసమో, యోగి గెలవడం కోసమో ఎందుకు సూసైడ్ చేసుకుంటది? ఒక రాజకీయ పార్టీ కోసం మరొక రాజకీయ పార్టీ ఎందుకు సూసైడ్ చేసుకుంటది? ఇది అన్యాయమైనటువంటి ఆరోపణ. మాయావతి గారు కాన్షీరామ్ గారి వారసురాలుగా ముందుకు వచ్చారు. కాన్షీరామ్ గారు ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిదీ మ్యాథమెటిక్స్ వేసి చూపించేవాడు ఆయన. మనం 85, వాళ్ళు 15, ఫలానా నియోజకవర్గంలో దళితుల ఓట్లు ఇన్ని ఉన్నాయి, బీసీల ఓట్లు ఇన్ని ఉన్నాయి, యాదవుల ఓట్లు ఇన్ని ఉన్నాయి, వీళ్ళని కలిపితే ఇది ఎన్నికల్లో గెలవటం సాధ్యము. ఇలాంటి సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అన్ని కాన్షీరామ్ గారు డెవలప్ చేశారు. అందులో భాగంగా మాయావతి గారు కాన్షీరామ్ గారు చనిపోయిన తర్వాత ఒక అడ్వాన్స్డ్ సోషల్ ఇంజనీరింగ్ చేసింది. అది బ్రాహ్మణులతోటి పొత్తు పెట్టుకోవటం, దళిత బ్రాహ్మణుల ఐక్యత అనే ఆ నినాదంతో ఆమె మరింత ముందుకు పోయి బహుజన హితాయ బహుజన సుఖాయ అన్న ఒక అత్యంత పురాతనమైన గొప్ప శ్లోకాన్ని, గొప్ప మోటోని కూడా చేంజ్ చేసింది. సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే ఒక స్లోగన్ లోకి తీసుకుపోయింది. దాంతో ఒక రకంగా రాజకీయ అనాథలుగా ఉన్న బ్రాహ్మణులకి ఉత్తరప్రదేశ్ లో తగిన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా 2007 ఎలక్షన్స్ లో మాయావతి గారు గెలిచారు. పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చారు. చాలా అద్భుతమైన పరిపాలన అందించారు. అయితే ఆ తర్వాత కూడా అలాంటి ప్రయోగమే చేయబోయి బ్రాహ్మణ దళిత బ్రాహ్మణ ఐక్యత అనే ఆ నినాదాన్ని అమలు చేయబోయి ఆమె 2012లో దెబ్బతిన్నది. 2017 అదే స్ట్రాటజీతో ముందుకు పోయి దెబ్బతిన్నది. ఇప్పుడు కూడా చాలా జాగృతగానే ఆలోచించింది. 22% ఓట్లు బిఎస్పీకి ఉన్నాయి 2017 ఎలక్షన్స్ లో. సార్ గుర్తుపెట్టుకోండి, 2017 ఎలక్షన్స్ లో బిఎస్పీకి 22% ఓట్లు వచ్చినాయి. అదనంగా ఈమె ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇంకొక 12% 13% ఓట్లు వస్తాయి, 35% ఓటింగ్ వస్తుంది. అప్పుడు ఈజీగా ఒక 100 నుంచి 120 సీట్లు మనకి గెలిచే అవకాశం ఉంది. ఆ 120 సీట్లతోటి ఇంతకు ముందు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డట్టుగానే ఈసారి కూడా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది, అందులో నేను కీలక పాత్ర పోషించవచ్చు అనే ఒక ఆలోచనకి అంచనాకి మాయావతి గారు పోయారు. ఆ అంచనా తప్పింది. ఆ అంచనా తప్పినంత మాత్రాన ఆ సిద్ధాంతం తప్పని కాదు కదా. బీజేపీ గెలిచినంత మాత్రాన హిందుత్వ సిద్ధాంతం సరైందని ఎవరైనా అనగలరా? ఈ ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే ఫాసిజం సరైందని అనగలరా? గెలిచింది కాబట్టి, బీజేపీ గెలిచింది కాబట్టి బీజేపీ చెప్పే హిందుత్వ సిద్ధాంతం సరైందని ఎవరు అనలేరు కదా. మాయావతి గారు ఓడిపోయింది కాబట్టి మాయావతి గారు చెప్పేటువంటి బహుజన సిద్ధాంతం తప్పు అని, పూలే అంబేద్కర్ సిద్ధాంతం తప్పు అని ఎవరు అనలేరు కదా. అందుకని ఒక సిద్ధాంతం యొక్క గొప్పతనము లేదా ఒక సిద్ధాంతం యొక్క నాసిరకపు స్థాయి గెలుపు ఓటముల ఆధారంగా ఉండకూడదు అనేది నా అభిప్రాయం సార్. అందుకని మాయావతి గారి మీద చేస్తున్నటువంటి ప్రచారం అంతా ఒక గోబెల్ ప్రచారం. ఈ దేశంలో ఉన్నటువంటి బహుజన రాజ్యాధికారం కోరే వాళ్ళ నైతిక స్థైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి ఒక ఎత్తుగడ. ఎందుకంటే ఇంకా అక్కడ పూర్తిగా కౌంటింగ్ కంప్లీట్ కాలేదు. సాయంత్రం 4 గంటలకల్లా ఒక మెసేజ్ మొత్తం సోషల్ మీడియాలో ప్రచారం అయిపోయింది. మాయావతి గారి మూలంగానే బీజేపీ గెలిచింది, ఎంఐఎం మూలంగానే బీజేపీ గెలిచింది, 500 ఓట్లతో 80 సీట్లు బీజేపీ గెలిచింది, 1000 ఓట్లతోటి ఇంకొక 100 సీట్లు గెలిచింది. ఇలాంటి తప్పుడు ఆరోపణలన్నీ చేస్తూ మాయావతి గారిని ఎంఐఎంని విమర్శిస్తూ చాలా పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ జరిగింది. ఇంకా పూర్తి కాలేదు, ఇంకా కౌంటింగే పూర్తి కాలేదు. కానీ ఈరోజు వాస్తవం ఏంటిది? ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చెప్తున్న దాని ప్రకారంగా 500 ఓట్ల లోపు మెజారిటీ తోటి బీజేపీ గెలిచిన సీట్లు కేవలం 10 మాత్రమే ఉన్నాయి. 1500 ఓట్ల మెజారిటీ తోటి గెలిచిన సీట్లు మరొక 10 ఉన్నాయి. 7000 ఓట్ల లోపు వచ్చినటువంటి మెజారిటీతో గెలిచిన సీట్లు కేవలం 15 నుంచి 16 సీట్లు మాత్రమే ఉన్నాయి. అంటే అంత కొట్టిన 40-45 సీట్ల కంటే ఎక్కువ కూడా 6000-7000 ఓట్ల కంటే తక్కువ మెజారిటీతో గెలిచిన పార్టీ అంటే సీట్లు లేవు. నేనేమంటున్నా అంటే ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 1000-1500 ఓట్లు వచ్చినాయి, ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా 1000-1500 ఓట్లు వచ్చినాయి. మరి ఆ పార్టీని ఎందుకు బదనాం చేయరు? more than 300 కాన్స్టిట్యున్సీస్ లో బిఎస్పీకి 1500, 2000, 1000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. అందుకని ఒక పార్టీని బదనాం చేయడానికి, ఆ రాజకీయ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి జరుగుతున్న ఎత్తుగడే తప్ప ఇందులో మాయావతి గారి ఫెయిల్యూరు అదేదో లోపాయికారిగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నది అనేది అబద్ధం. నా కోసం మీరు ఆత్మహత్య చేసుకోరు, మీకోసం నేను ఆత్మహత్య చేసుకోను సార్. అలాంటిది ఒక రాజకీయ పార్టీ బీజేపీ కోసం ఎందుకు ఆత్మహత్య చేసుకుంటది? పైగా ఆమె దేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకునే వ్యక్తి, ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంటది? ఆమె ఆత్మహత్య చేసుకున్న యూపీలో రేపు ప్రధానమంత్రిని చేస్తుందా బీజేపీ? నరేంద్ర మోడీ దిగిపోతే నేను ఎక్కాలని సిద్ధంగా ఉన్నాడు యోగి. ఆయన గెలవగానే ఆయన అభిమానులందరూ నినాదాలు చేశారు, నెక్స్ట్ పిఎం యోగి అని, రాబోయే ప్రధాని యోగి అని చెప్పి. ఇప్పుడు యోగికి నరేంద్ర మోడీకి మధ్యలోనే ఒక పెద్ద అంతర్గత సంఘర్షణ జరుగుతుంటే ఏ రకంగా బీజేపీ గెలుపు బిఎస్పీకి ఉపయోగపడుతుంది? అలాంటి తెలివి తక్కువ నిర్ణయాన్ని మాయావతి గారు ఎందుకు తీసుకుంటారు? ఇవన్నీ మాయావతి గారి వ్యక్తిత్వం మీద, తద్వారా బహుజన సమాజం యొక్క మానసిక వ్యక్తిత్వం మీద, సైకలాజికల్ క్యారెక్టర్ మీద దెబ్బతీసేటువంటి వ్యూహంలో భాగంగా ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు చేస్తున్నటువంటి దుష్ప్రచారం. తర్వాత యూపీ అనుభవం నుండి హిందుత్వాన్ని లేదా మనువాదాన్ని, నయా మనువాదాన్ని, నయా ఫాసిజాన్ని వ్యతిరేకించిన శక్తులు ఏ గుణక పాఠాలను నేర్చుకోవాలి? ఎందుకంటే ఎలాగో మనకి 2 ఏళ్ళు తిరగగానే ఎన్నికలు రాబోతున్నాయి లోక్సభకు, దాన్ని సిద్ధపడాలి మనం. ఆ ఎన్నికల కోసం 2024 ఎన్నికల కోసం ఫాసిస్ట్ వ్యతిరేక శక్తులు కానీ మనువాద వ్యతిరేక శక్తులు కానీ ఎలాంటి వ్యూహాలని, ఎలాంటి కృషిని చేయాల్సి ఉంటుంది? पैन इंडिया फासिजम वस्तुन्नदी अखिल भारत स्थायिलो हिंदुत्ववादम अनेदी बीजेपी राजकीय पार्टी रूपंलो वस्तुन्नदी దానికి కౌంటర్ గా ఒక నేషనల్ లెవెల్ మూవ్మెంట్ జరగాలి అనేది ఒక వాదన ఉంది. నేనేమంటున్నా అంటే అది ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు. మాయావతి గారు యూపీలో ఓడిపోవడంతోటి పాన్ ఇండియా బౌజన్ పాలిటిక్స్ అనేటివి కాలం జల్లిన ఒక పాత జ్ఞాపకంగా మారిపోయింది. పాన్ ఇండియా బౌజన్ పాలిటిక్స్ అనేటివి సాధ్యం కావు. పాన్ ఇండియా లిబరల్ డెమోక్రటిక్ పాలిటిక్స్ కూడా ఇప్పుడు సాధ్యం కావు. అందుకని రీజనల్ పార్టీసే చాలా కీలక పాత్ర పోషించాలి. రీజనల్ బౌజనవాదం అనేది ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. అందుకని బీజేపీ ఏతర ప్రాంతీయ రాజకీయ పార్టీల మధ్యన ఐక్యత చాలా అవసరం. అదే విధంగా బీజేపీని మనం కేవలం ఎన్నికల ద్వారా ఓట్ల ద్వారానే ఓడించలేము. సైద్ధాంతిక సాంస్కృతిక భావజాల రంగంలో నిర్వహించాల్సిన కర్తవ్యాలు మనం నిర్వచించుకోవాలి. నిర్వచించుకున్నప్పుడు మాత్రమే దాని సైద్ధాంతికంగా ఎదుర్కోగలుగుతాం. వాళ్ళు ప్రజలందరినీ హిందూ అనే ఒక చట్రంలోకి తీసుకొస్తున్నప్పుడు ఆ చట్రంలోంచి బయటికి తీసుకురావడానికి ఆల్టర్నేటివ్ ఫ్రేమ్వర్క్ అనే దాన్ని మనం తయారు చేసుకోవాలి. అందుకని ద్రవిడ భోజన సమితిగా మేమేమంటున్నాం అంటే ఆర్యవాదానికి సమాధానము ద్రవిడవాదమే. ఉత్తరాదిలో ఉన్నటువంటి యూపీని గెలుచుకోవటం ద్వారా ఉత్తరాది పెత్తనాన్ని దక్షిణాది మీద ఇతర ప్రాంతాల మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఉత్తరాది వర్సెస్ దక్షిణాది అనే ఒక డైకాటమీని గనక మనము ఒక ఒక బైనరీ అపోజిషన్ ని మనం గనక క్రియేట్ చేయగలిగితే అది తప్పకుండా వర్కౌట్ అవుతుంది. బీజేపీ జాతీయవాదం పేరు మీద రాజస్థాన్ గుజరాతీల మార్కెట్ జాతీయవాదాన్ని అన్ని ప్రాంతాల మీద రుద్దుతున్నారు. ఇది ఈ బీజేపీ జాతీయవాదం అనేది హిందుత్వ జాతీయవాదం అనేది గుజరాత్ రాజస్థాన్ లో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు ఉపయోగపడేది తప్ప ఈ దేశ ప్రజలకు ఉపయోగపడేది కాదు. ఈస్టర్న్ రాష్ట్రాలకు ఉపయోగపడేది కాదు. వెస్టర్న్ స్టేట్స్ కు ఉపయోగపడేది కాదు. సౌత్ ఇండియా స్టేట్స్ కు అసలే ఉపయోగపడేది కాదు. కాబట్టి ఈ రీజనల్ ఐడెంటిటీని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఈ రీజనల్ ఐడెంటిటీ బేస్ గా పనిచేసే రాజకీయ పార్టీలకు కూడా తమ శత్రువులు ఎవరు తమ మిత్రులు ఎవరని గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ గారు తెల్లారు లేస్తే నేను బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతా అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డికి వ్యతిరేకంగా జనసేన తోటి బీజేపీ చేతులు కలిపి కానీ బీజేపీ వైఎస్ఆర్సీపీ రెండు మిత్రపక్ష పార్టీలుగా నిన్నటి దాకా కొనసాగినా ఇప్పుడు కూడా అట్లాగే నటిస్తున్నాయి. కానీ వాస్తవం ఏం చేయబోతున్నారు? రేపు జగన్ రెడ్డిని బలహీనపరిచి బీజేపీ అక్కడ పాగా వేయాలని ప్రయత్నం చేస్తున్నది. పవన్ కళ్యాణ్ ముందు పెడుతున్నది దానికోసం. అందుకని జగన్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా ఇద్దరు తాము చాలా స్పష్టంగా ఎవరిని శత్రువులుగా గుర్తించాలి అనే ఒక స్ట్రాటజీని చేపట్టాలి. ఇక్కడ నిర్ణయించుకోవాలి. కేసీఆర్ బీజేపీకి ప్రధాన శత్రువుగా ప్రకటించింది అది చాలా తప్పుడు స్ట్రాటజీ. ఈ తప్పుడు స్ట్రాటజీకి కేసీఆర్ తల ఎలా ఊపినో నాకైతే అర్థం అవుతలేదు సార్. ఎందుకంటే మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో తనతో చాలా సుదీర్ఘ అనుభవం ఉన్న కమ్యూనిస్టు పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీని కాదని అంటే అప్పటికి వాళ్ళకి ఆల్రెడీ 16, 20, 25 సీట్లు ఉన్నాయి. ఆ పార్టీలను కాదని ఈ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహా మేరకు 3 సీట్లు ఉన్నటువంటి బీజేపీని తన ప్రధాన ప్రత్యర్థిగా ప్రకటించింది. 3 సీట్లున్న బీజేపీని ప్రత్యర్థిగా ప్రకటించి అంతేకాదు తన పార్టీ ఎమ్మెల్యేలను కొంతమందిని బీజేపీలోకి పంపించి కొంతమంది ఎంపీలను బీజేపీలోకి పంపించి ఒక కొత్త శత్రువుని తయారు చేసుకొని ఆ శత్రువు మీద పోరాటం చేసింది. అక్కడ మమతా బెనర్జీ గెలిచింది, అధికారంలోకి వచ్చింది. కానీ అది గెలుపు కాదు. వాస్తవమైన గెలుపు ఎవరిది? బీజేపీ. 3 సీట్లున్న బీజేపీ 74 సీట్లు గెలుచుకుంది సార్. 3 సీట్లున్న బీజేపీ 74 సీట్లు గెలుచుకున్నది. 4 సార్లు ఆమె గెలిచింది. కానీ నెక్స్ట్ 5వ సారికి బీజేపీ వస్తుంది, అక్కడ మమతా బెనర్జీ రాదు. అంటే మమతా బెనర్జీ అనుసరించిన స్ట్రాటజీ చాలా తప్పుడు స్ట్రాటజీ. ఇది ఎలాంటిదంటే ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుందంటే సార్, ఒక ఏరియాలో తను పట్టు సాధించడానికి ఒక బలహీనమైన ముస్లిం యువకును ముస్లిం వ్యక్తిను పట్టుకొని విపరీతంగా కొడుతుంది, అవసరమైతే చంపేస్తుంది. ఆ బలహీనమైన వ్యక్తి మీద దాడి చేయడం ద్వారా బలవంతులైన ఇతర సమాజం మొత్తాన్ని వాళ్ళు కంట్రోల్ చేస్తారు. అట్లా ఆ ఏరియా మీద వాళ్ళు ఆధిపత్యాన్ని సంపాదిస్తారు, రాజకీయంగా కూడా వాళ్ళు బలపడతారు. అక్కడ సేమ్ ఇలాంటి నాసిరకపు స్ట్రాటజీ అది. ఒక బలహీనమైన శత్రువు మీద భీకర పోరాటం చేసి గెలవటం ఏం సార్ అది? తెలుగు తక్కువ పని కాకపోతే మమతా బెనర్జీకి కాంగ్రెస్ ని శత్రువుగా ప్రకటించవచ్చు కదా, సిపిఐని శత్రువుగా ప్రకటించవచ్చు కదా. నిజంగా నువ్వు బీజేపీ తోటి ఫైట్ చేయాలనుకుంటే 3 సీట్లున్న పార్టీ తోటి నువ్వు ఫైట్ చేస్తావా? ఫలితంగా ఏం జరిగింది? ముస్లిం వర్సెస్ నాన్ ముస్లిం అన్నట్టుగా మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ అని అంటే జనాలు ఆటోమేటిక్ గా ముస్లిం వ్యతిరేకత ఇతర వ్యతిరేకతలతోటి బీజేపీ వైపు పోయింది. ఇక్కడ కూడా కేసీఆర్ చేస్తున్నది ఏంటంటే సార్, 3 సీట్లు ఉన్నాయి సార్ ఇప్పుడు బీజేపీకి తెలంగాణలో. 3 సీట్లు ఉన్న బీజేపీని తన శత్రువుగా ప్రకటిస్తున్నాడు. రేపు అది 35 సీట్లకు పోతుంది. ఎవరు బాధ్యత వహించాలి? గట్టిగా 4-5 కార్పొరేటర్లు లేని బీజేపీని జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో శత్రువుగా ప్రకటించారు. బీజేపీని జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో శత్రువుగా ప్రకటిస్తే 49 కార్పొరేటర్లు గెలుచుకున్నారు వాళ్ళు. 49 కార్పొరేటర్లు గెలుచుకొని మొత్తం వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ లో ఏం చేయాలనుకుంటే అది చేస్తున్నారు. అందుకని శత్రువుగా యాక్చువల్ గా 25 నుంచి 27% ఓట్లున్న కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవాలి, లేదా కమ్యూనిస్ట్ పార్టీలను ఎంచుకోవాలి, లేదా బహుజన పార్టీలను ఎంచుకోవాలి. కానీ ఈయన కావాలని లోపాయికారిగా బీజేపీ తోటి ఒప్పందం చేసుకొని 3 సీట్లు ఉన్నటువంటి ఆ 3 సీట్లు కూడా ఈయన తప్పిదం మూలంగా వచ్చినాయి. ఒక రాజాసింగ్ తప్ప ఒరిజినల్ గా గెలిచింది అక్కడ రఘునందన్ రావు, ఈయనే సహకారంతో గెలిచాడు. ఇక్కడ ఈటల రాజేందర్ గారు ఈయన చేసిన పిడివాదము తప్పుడు ఆలోచన మూలంగానే అక్కడ బీజేపీ గెలవడం జరిగింది. అది వ్యక్తుల గెలిపే, కానీ అది బీజేపీ ఖాతాలో పడ్డది కదా. అందుకని బీజేపీ ఒకవేళ ఇక్కడ గెలిస్తే అద్దె బలపడితే దానికి టిఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటది. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో జగన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటది. నేనేమంటున్నానంటే నిజంగా కేసీఆర్ గారు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటే, ఫెడరల్ స్ట్రక్చర్ ని కాపాడాలని కోరుకుంటే ఆయన తప్పకుండా తన శత్రువుని పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన శత్రువు గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. కంక్లూజన్కి వచ్చేసాం మనము. ఇంకోసారి ఇంకా మరి వివరంగా చర్చ చేద్దాం. చాలా మంచి విషయం కూడా వచ్చింది. అదేంటంటే పాన్ ఇండియా ఒక అలయన్స్ కుదరకపోవచ్చు, కానీ రీజనల్ ఏరియాలోనే అలాంటి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. నయా అనువాదాన్ని కానీ నయా ఫాసిజాన్ని కానీ ఎదుర్కోవడానికి చెప్పారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇంకోసారి ఈ పాయింట్ మీద మనం ప్రత్యేక సమావేశం పెట్టుకుందాం. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you, JB. Thank you very much.